गौरव मुख्यमंत्री वर्युलु श्री कल्वर्कुंट्ल चंद्रशेखर राव गारु ई रोजु एर्पाटु चेसिन प्रतिमा रिलीफ हास्पिटल अंड कॉलेज अदे विधंगा क्यांसर हास्पिटल ను ప్రారంభించడానికి విచేసినటువంటి మహానుభావులు గౌరవ ముఖ్యమంత్రి గారు మన ముందుకు రాబోతున్నారు. మన అందరం కూడా మొత్తం మందిం కూడా అభిమానంతో ప్రేమతో వారిని సహృదయంగా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి చప్పట్లతో ఆహ్వానిద్దాం. తెలంగాణ ప్రజానాయకుడు గౌరవనీయులు శ్రీ చంద్రశేఖర్ రావు గారు, గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ, ఈరోజు మా ఆహ్వానం మన్నించి ఈ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్, ముఖ్యంగా మెడికల్ కాలేజ్ ఇనాగ్రేషన్ వారు ఒప్పుకున్నందుకు వారికి నా యొక్క ధన్యవాదాలు. మంత్రులు మరియు శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, జెడ్పీ చైర్మన్, మిగతా డిగ్నిటరీస్ అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు వచ్చిన పత్రికా మిత్రులకు, ఈరోజు వచ్చిన ఆశేష స్టూడెంట్స్ అండ్ ఆశేష జనం, ఒక రెండు రోజులపాటు పిలిపిస్తే మీరందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి తోడ్పడినందుకు మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. గత 20 సంవత్సరాల నుంచి కరీంనగర్ జిల్లాలో మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మేము నిర్వహిస్తున్నాం కాబట్టి మాకు కొన్ని విషయాలు తెలుసు. 2040లో ఈ రాష్ట్రం లోపల 8 మెడికల్ కాలేజీలే ఉండేది ఈ రాష్ట్రం లోపల ప్రభుత్వం ద్వారా. మైనారిటీస్ 3 మెడికల్ కాలేజీలు ఉండేవి. తర్వాత ఈ ప్రైవేట్ సంస్థల ద్వారా నిర్వహించబడే మెడికల్ కాలేజీలు దాదాపు 9 కాలేజీలు ఉండేవి. ఇప్పుడు గత 8 సంవత్సరాల లోపల ఈ రాష్ట్రం లోపల 8 నుంచి 19 మెడికల్ కాలేజీ చేశారు. సో ముఖ్యమంత్రి గారి యొక్క మిషన్ రూరల్ హెల్త్ మిషన్ అంటే ప్రతి ఒక్క జిల్లా లోపల ఒక మెడికల్ కాలేజ్ ఏర్పడాలి ప్రభుత్వం ద్వారా. మిగతా ప్రైవేట్ సంస్థలు కూడా ఎవరైనా ముందుకు వచ్చినా కూడా వారిని కూడా వారు ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం అనేది ఇంకా అద్భుతం. ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఈ ఒక్క సంవత్సరంలో అంటే గౌరవ హరీష్ రావు గారు మంత్రి ఆధ్వర్యంలో 8 మెడికల్ కాలేజీలు ఏర్పడ్డాయి. 2017 నుంచి మేనేజ్మెంట్ కోటా అనేదే లేదు. అన్నీ కూడా కాలేజీ యూనివర్సిటీ ద్వారానే వాళ్ళను మెరిట్ మీద వాళ్ళను భర్తీ చేయడం జరుగుతుంది. సో అందుకొరకు ఎప్పుడు ఈవెన్ మేనేజ్మెంట్ ఫీజులు కూడా 2014 నుంచి మేనేజ్మెంట్ ఫీజులు కూడా పెంచలేదు. అంటే ప్రజలకు తెలియాలి ఇది. ఎందుకంటే విద్యార్థుల మీద బర్డన్ కాకుండా మెడికల్ వ్యవస్థను ఏ విధంగా వారు ప్రోత్సహిస్తున్నారు ప్రైవేటు అండ్ ప్రభుత్వం. మన కేసీఆర్ కిట్ అనేది చాలా మన దేశవ్యాప్తంగా అది సంచలనం సృష్టించిన పథకం. అది ఆ కిట్ అనేది ప్రైవేట్ హాస్పిటల్ మీరు అలో చేయకుండా మీరు ఈ ప్రైవేట్ వైద్య కళాశాల ఏదైతే ఉన్నారో వాళ్ళకు కూడా మీరు అటాచ్ చేస్తే మన కాళ్ళ చదువుకునే విద్యార్థులకు క్లినికల్ మెటీరియల్స్ అవైలబుల్ చేసే అవకాశం ఉంటుంది. ప్లస్ మళ్ళీ ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా హ్యూమన్ రిసోర్స్ చాలా ఉన్నాయి. నర్సింగ్ విద్యార్థులు ఉంటారు, మెడికల్ విద్యార్థులు ఉంటారు, మెడికల్ కళాశాల కూడా ఎస్పీఎం అనే డిపార్ట్మెంటే ఉంటుంది, సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్. సో ఆ విద్యార్థులు అందరితో కూడా మన గ్రామంలో కూడా హెల్త్ మిషన్ లోపల కూడా వీళ్ళని ఇన్వాల్వ్ చేయొచ్చు. కాబట్టి ఇంత పెద్ద గొప్ప అవకాశం ఉన్నది. ఈ రాష్ట్రంలో 6,000 మెడికల్ సీట్లు ఉన్నాయి ప్రతి సంవత్సరం. కాబట్టి రాను వైద్య విద్యార్థులు వాళ్ళు పాస్ అవుట్ అయ్యి కూడా మన రూరల్ ఏరియాలు కూడా వాళ్ళు సేవలు అందించే అవకాశం చాలా మెరుగ్గా ఉన్నాయి. సో ఈరోజు చాలామంది విద్యార్థులము కేసీఆర్ గారి మీటింగ్ అని చెప్పి సార్ మేము వస్తాం అంటే యూత్ ఎప్పుడైతే 20 సంవత్సరాలలోపు కేసీఆర్ గారు మొదటి ఉద్యమం చేశారో అప్పుడు పుట్టిన వ్యక్తి ఇవాళ మా స్టూడెంట్ అయిపోయింది, విద్యార్థి అయిపోయింది. వాళ్ళు కూడా కేసీఆర్ గారి గారిని చూసే అవకాశాలు లేవు. వాళ్ళు ఏదైనా పేపర్లో చూస్తారు కానీ కేసీఆర్ గారు వస్తారని అనగానే
మేము వస్తాం మీటింగ్ అని చాలా పెద్ద ఎత్తున మా విద్యార్థులు అందరూ కూడా కేసీఆర్ గారికి చూడాలనే ఉద్దేశంతో వారికి వచ్చి మీటింగ్ అటెండ్ అయిపోయి కేసీఆర్ గారి సందేశాన్ని వినాలని వాళ్ళకు చాలా కుతూహలమైన కోరిక ఉన్నది. అట్లే మన దగ్గర ఉన్న గ్రామ సర్పంచ్లు కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ వివిధ కార్పొరేషన్ చైర్మన్స్ ప్రజలు అందరూ సర్పంచ్ నుంచి మొదలు పెడితే ప్రధానమంత్రి వారు కూడా అందరూ ప్రజా ప్రతినిధులే. సో వాళ్ళందరూ కూడా చాలా కుతూహలంగా కేసీఆర్ గారి యొక్క ముఖ్యమైన సందేశం ఈ దసరా సందర్భంగా వారు సందేశం ఇస్తారని చెప్పి చాలామంది పెద్ద ఎత్తున వచ్చినందుకు వారందరికీ నా యొక్క ధన్యవాదాలు. గౌరవనీయులు, ప్రతిమ వైద్య విద్యా సంస్థల అధినేత మిత్రులు శ్రీనివాసరావు గారు, వేదికను అలంకరించిన గౌరవనీయులైన మంత్రివర్యులు, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు, గౌరవనీయులైన శాసనసభ్యులు, గౌరవ వరంగల్ మేయర్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మెడికల్ కళాశాల విద్యార్థి విద్యార్థినులారా, మీ అందరికీ నమస్కారాలు. ముందుగా మీ అందరికీ విజయదశమి దసరా పండుగ శుభాకాంక్షలు. కొంతకాలంగా వైద్య విద్యా రంగంలో పనిచేస్తూ ఈరోజు వరంగల్ తాను పుట్టిన గడ్డలో కూడా తన సేవలు విస్తరించే సదుద్దేశంతో ఇక్కడ మెడికల్ కళాశాల, ఒక అద్భుతమైనటువంటి క్యాన్సర్ హాస్పిటల్, అంకాలజీ డిపార్ట్మెంట్తో పాటు సమకూర్చి నాతో ప్రారంభింపజేసుకున్నందుకు ప్రతిమ వైద్య విద్యా సంస్థల యాజమాన్యాన్ని, ఉద్యోగులను, విద్యార్థులను అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాను, అభినందిస్తూ ఉన్నాను. వారి సేవలు ఇంకా కూడా బాగా విస్తరించాలని చెప్పి కోరుకుంటూ వారికి నేను అన్ని రకాల విజయం చేకూరాలని హార్ట్ఫుల్గా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. శ్రీనివాసరావు గారు ఏమన్నారంటే, కేసీఆర్ గారు ఉద్యమం ప్రారంభించినప్పుడు ఇక్కడ ఉన్న విద్యార్థులు చాలామంది పుట్టినరో లేకపోతే అప్పుడే పుడతారో ఇలా వాళ్ళంతా మెడికల్ విద్యార్థులు అయినారని చెప్పినారు. వారు పుట్టి పెరిగినారు కాబట్టి వారి ముందే ఉద్యమం నడిచింది, వారికి అన్ని విషయాలు తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు. నేను చెప్తే మీరందరూ చాలామంది నమ్మలేరు. ఒక రంగం కాదు, అనేక రంగాలలో తెలంగాణ భారతదేశంలోనే నంబర్ వన్గా ఉంది. అందులో ఎవరికి కూడా ఎటువంటి అనుమానం అవసరం లేదు. దీనిలో భాగంగా ఆరోగ్య రంగంలో కూడా చాలా అద్భుతాలు మనం సాధించినాం, ఇంకా బాగా సాధించవలసిన అవసరం ఉంది. గతంలో మనం చాలా నిర్లక్ష్యానికి గురైనాం తెలంగాణ ప్రాంతం. ఇక్కడ ఎంబీబీఎస్ సీట్లు కాలేజీలు అనుకుంటే కేవలం 5 మాత్రమే ప్రభుత్వ రంగంలో కాలేజీలు ఉండే, ఈరోజు 17 కాలేజీలు, అంటే 12 కాలేజీలు మనం కొత్తగా తెచ్చుకోగలిగినాం. అంతేకాదు, మీ అందరికి నేను శుభవార్త తెలియజేస్తూ ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం కొంత వివక్ష వహించి ఒక్క మెడికల్ కాలేజీ కూడా మనకు మంజూరు చేయకపోయినా కేంద్ర రంగంలో మన శక్తి ఉంది కాబట్టి, స్వశక్తి ఉంది కాబట్టి 33 జిల్లాలలో మెడికల్ కాలేజీలు రావాలని చెప్పి మనం బ్రాడ్గా శాంక్షన్ చేసుకున్నాం, ప్రారంభించుకున్నాం. రాబోయే కొద్ది రోజులలో ఆ మిషన్ కంప్లీట్ అవుతుంది. యువకుడు హరీష్ రావు ఇలా హెల్త్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఆ కళను సాకారం చేసుకోబోతున్నామని మనవి చేస్తూ ఉన్నాం. గతంలో మనకి 2014 ముందు కేవలం 2800 మెడికల్ సీట్లు రాష్ట్రంలో ఉండేవి, ప్రైవేటు గవర్నమెంట్ అన్ని కలిపి. ఈరోజు 6500 మెడికల్ సీట్లు మన దగ్గర ఉంది. అంటే నేను చెప్తున్నటువంటి మెడికల్ కాలేజీలు అన్నీ కంప్లీట్ అయిపోతే దాదాపు 10,000 కూడా దాటిపోయేటువంటి పరిస్థితికి వస్తాం. అప్పుడు చాలా అద్భుతమైన పద్ధతిలో మనం ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. హరీష్ గారు చెప్తా ఉన్నారు, రష్యాకు, ఉక్రెయిన్కు, చైనాకు పోయే అవసరం కూడా రాదు, ఇక్కడనే మన విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుకుంటారు, ఏ ఇబ్బంది లేకుండా అని కూడా చెప్తా ఉన్నారు. పీజీ సీట్లలో కూడా సగానికంటే ఎక్కువ, 1,150 సీట్లు గతంలో ఉంటే ఈరోజు 2,500 సీట్లు పీజీ సీట్లు కూడా మన రాష్ట్రంలో ఉన్నాయి. చాలా బాగా చక్కగా మనం పురోగమిస్తూ ఉన్నాం. భవిష్యత్తు మీది, ఈ భారతదేశం మీది. విద్యార్థులుగా, యువకులుగా ఈ దేశాన్ని గొప్ప దేశంగా తీర్చిదిద్దుకునే కర్తవ్యం కూడా మీ మీద ఉంటుంది. మీరు అభ్యసించేటువంటి మెడికల్ విద్యతో పాటు సామాజిక విద్య ఏడల కూడా, సామాజిక పరిణామ క్రమాన్ని కూడా
మీరు ఎప్పటికప్పుడు గమనించాలి, ఆ విధంగా ముందుకు పోవాలి. తెలంగాణలో ఇప్పుడే నాకు హరీష్ రావు గారు అక్కడ చెప్తా ఉన్నారు, హెల్త్ ప్రొఫైల్ ఆఫ్ తెలంగాణ తయారు చేయాలని ఒక గొప్ప సంకల్పాన్ని తీసుకున్నాం. నేను శ్రీనివాసరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రైవేట్ కాలేజీలు మనం మమ్మల్ని అనుకోవద్దు, మేము కూడా ప్రతి ప్రాజెక్టు గవర్నమెంట్ ఏది టేకప్ చేసినా మేము కూడా భాగస్వాములం అవుతాం, మేము పార్ట్నర్ చేస్తాం సోషల్ కాజులు అని చెప్పి వారు చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రకంగా మన పురోగమనం అనుకున్నది అనుకున్నట్టుగా సాగాలంటే సమాజం చైతన్యవంతంగా ఉండాలి. సమాజం ఎప్పుడైతే ఇంటలెక్చువల్స్ ముందుబడి సమాజాన్ని చైతన్యం చేస్తారో ఆ సమాజం బాగా ముందుకు పోతుంది. ఆ విధంగా మీరు మెడికల్ విద్యా రంగంలో కృషి చేస్తూనే నవ సమాజ నిర్మాణానికి, నవభారత నిర్మాణానికి కూడా మీరు అడుగులు ముందుకేయాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఈరోజు నా చేతుల మీదుగా ఈ యొక్క మెడికల్ ఫెసిలిటీని ఇనాగ్రేట్ చేయించుకున్నందుకు మరొకసారి ప్రతిమ యాజమాన్యాన్ని, విద్యార్థులను, ఇక్కడ పనిచేసే సిబ్బందిని, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున నేను మరొకసారి కంగ్రాచులేట్ చేస్తూ, ఆహుతులుగా వచ్చిన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరొకసారి దసరా పండుగ, విజయదశమ, సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను విరమిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై భారత్.